పెద్దపల్లి మండలం గొల్లపల్లి గ్రామంలోని కొమ్ము శ్రీనివాస్, కొమ్ము సత్తయ్యల అనే రైతులు తమ తమ వ్యవసాయ క్షేత్రాలలో సాగు చేసిన ఆకుకూరల పంటలు, పత్తి పంటను ఏవో అలవేని పరిశీలించారు. అనంతరం ఏవో అలవేని సిటీ న్యూస్తో మాట్లాడారు. పెద్దపల్లి మండలం గొల్లపల్లి గ్రామంలోని కొమ్ము శ్రీనివాస్, కొమ్ము సత్తయ్యలు అనే రైతులు తమ తమ వ్యవసాయ క్షేత్రాల్లో సాగు చేసిన ఆకుకూరల పంటలు, పత్తి పంటలను ఏవో అలివేని పరిశీలించారు. అనంతరం ఏవో అలివేని సిటీ న్యూస్తో మాట్లాడుతూ వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని, ఇదివరకే మండలంలోని రైతులకు అవగాహన కల్పించామని, గొల్లపల్లి, కొమ్ము శ్రీనివాస్, కొమ్ము సత్తయ్యలు అనే రైతులు తమ తమ వ్యవసాయ క్షేత్రాల్లో సాగు చేసిన ఆకుకూరల పంటలు, పత్తి పంటలను పరిశీలించామని, ఆకుకూరల పంటల సాగుతో రైతులు మంచి లాభాలు పొందవచ్చని, అలాగే పత్తికి ఈసారి మార్కెట్లో మంచి ధర పలుకుతోందని తెలిపారు. ఇప్పటికైనా రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలైన నువ్వులు, వేరుశనగ, కుసుమలు, ప్రొద్దుతిరుగుడు, పెసర్లు తదితర పంటలు సాగు చేసుకోవాలని, తద్వారా మంచి దిగుబడులు పొందాలని రైతులకు ఏవో అలివేని సూచించారు. ముఖ్యంగా మనకు ఈ రబీలో, ఈ వేసంగిలో ఆల్మోస్ట్ ఇప్పుడు మేము క్రాప్ డైవర్సిఫికేషన్ మరియు క్రాప్ ఎన్హాన్స్మెంట్ మీద ప్రతి గ్రామంలో దాదాపుగా ప్రచారం చేసినాం. ప్రతి రైతు వేదికల్లో చాలా వరకు మనము మీటింగ్స్ పెట్టి చాలా వరకు మనం డైవర్ట్ చేయడానికి చేసినాం. ఎప్పుడు వరి వేసే పిల్లలు కూడా, ఆల్మోస్ట్ వరి వేసేటటువంటి రైతులు కూడా దాదాపుగా వేరే, అంటే వేరే పంటల వైపు డైవర్ట్ చేసినారు. ఎంతో కొంత డైవర్ట్ అయినరు. ముఖ్యంగా వేరుశనగ, మక్క, తర్వాత శనగలు, తర్వాత మనకు కూరగాయలు, ఆకుకూరలు, తర్వాత మనకి ఈ సీజన్లో కూడా, అంతకుముందు సీజన్లో కూడా కాటన్ వేయమని చెప్పేసి మన రాష్ట్ర వ్యవసాయ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన వెంటనే ఆ పిలుపు మేరకు చాలా వరకు పత్తి కూడా వేసిండ్రండి. అంటే జనరల్గా వరి పొలాలు సాగే ప్లేస్లో పత్తులు కూడా వేసేసిండ్రు. ఈసారి పత్తికి అత్యధికంగా రేట్ వచ్చింది. దాదాపుగా 9,000 వరకు చేరుకున్నది, 10,000 కూడా చేరువకు వెళ్ళొచ్చింది. ముఖ్యంగా ఈ పత్తి అన్నది బాగా క్వాలిటేటివ్ అన్నది, అది క్వాలిటీ పత్తి, ఇది క్వాలిటీ పత్తి కాదు అని తెలవడానికి ఒక ఇది ఉంటుంది. దీన్ని కపాస్ అంటారు. ఈ గింజ చుట్టూ ఉండేటటువంటి దూదినంతా ఈ మన గింజ నుంచి ఒక పోగు ఎన్ని సెంటీమీటర్లు, ఎన్ని మిల్లీమీటర్లు ఉన్నది అన్న దాని మీద దాని విలువ ఆధారపడి ఉంటుంది. దాన్ని బట్టి రేటు డిసైడ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది మంచి క్వాలిటీ ఉన్నటువంటి లింట్ అంటారు. ఈ లింట్ అన్నది కరెక్ట్గా రావాలంటే మనం ప్రత్తిలో మన పోషకాల యాజమాన్యం ఒకటి, ముఖ్యంగా ఇలాంటి యాజమాన్య పద్ధతులు చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఇది మూడో పికింగ్ అయిపోయి, అంటే మూడో పికింగ్కి దగ్గరికి వచ్చింది. రెండు పికింగ్స్ అయిపోయినప్పటికీ ఇంకా పత్తి మొన్నటి వర్షాలకు డ్యామేజ్ అయినప్పటికీ, కొంచెం డ్యామేజ్ అయినప్పటికీ తిరిగి మళ్ళీ ఈ విధంగా ఎండి మళ్ళా క్వాలిటీగానే అయిపోయింది. దీంట్లో పెద్ద ప్రాబ్లం రాలేదు. తర్వాత ఇప్పుడు మనకి ఇది కొమ్ము సత్తయ్య గారి ఫీల్డ్, ఇది కొమ్ము శ్రీనివాస్ గారి ఫీల్డ్. ఈ కొమ్ము శ్రీనివాస్ గారు వారికి ఉన్న మొత్తం దాంట్లో ఏరియాలో మొత్తం ఆకుకూరలు వేసినారు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. మనం ప్రత్యామ్నాయ పంటలు చెప్పినందుకు గాను దాదాపుగా పుదీనా, చుక్కకూర, పాలకూర, తోటకూర, తర్వాత ఉల్లి, కొంచెం మిర్చి ఇలాంటివన్నీ వేసుకున్నారు. కాబట్టి రైతు సోదరులందరూ ఇప్పుడు దాంట్లో లాభం వస్తుంది. ఆయన ప్రతిరోజు గోదావరికి పంపిస్తున్నాం, మార్కెట్కి పంపిస్తున్నాం మేడం అని చెప్తున్నారు. ఈ రైతు సోదరులందరూ సంతోషంగానే ఉన్నారు ఇప్పటివరకైతే. ముఖ్యంగా రైతు సోదరులందరినీ ఇంకా మించిపోయింది ఏం లేదు, వరి నాట్లకు ట్రై చేయకుండా దాదాపుగా మీకు వీలైతే ఇప్పటి కూడా నువ్వులు, ప్రొద్దుతిరుగుడు, కుసుమ ఇలాంటి పంటలన్నీ వేసుకోవచ్చు. వేరుశనగ కూడా వేసుకోవచ్చు కొంతవరకు ఇప్పటివరకు. మళ్ళీ కొంతమంది కోతకు మొక్కజొన్న లాంటివి కూడా వేస్తున్నారు. మొన్న వర్షాలు పడ్డప్పటికీ ఎక్కువ డ్యామేజ్ కాలేదు. మొక్కజొన్న కూడా కొంత మొత్తంలో వేసిన మన రైతులు, వేసినప్పటికీ అది మళ్ళీ లేచింది మొన్నటి వడగండ్లకు కూడా. కాబట్టి రైతు సోదరులందరినీ కోరేది ఏంటంటే, ఎప్పుడైనా వ్యవసాయ శాఖ సలహా సూచనల మేరకు ఎట్టి పరిస్థితులలో కూడా ప్రత్యామ్నాయ పంటలకు వెళ్తే భూమి కూడా, పోషకాలు కూడా తిరిగి మళ్ళీ ఆ పోషకాలు జమైతే ఉంటాయి. కాబట్టి పెసర్లు, మినుములు ఇటువంటివి కూడా వేసుకొని భూమిని సారవంతం చేసుకొని అధిక దిగుబడులు సాధించి తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ లాభాలు ఆర్జించాలని రైతు సోదరులు.